కలర్స్ సొగసు చూడతరమ్మ ప్రోగ్రామ్ కి స్వాగతం. ప్రతి ఒక్క అమ్మాయికి ఫంక్షన్ ఉందంటే చాలా చక్కగా అందంగా తయారవుతుంది. సో ప్రతి ఒక్కరు ఫేషియల్ స్క్రీన్స్ ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు మనం అనూస్ బ్యూటీ కేర్ లో ఉన్నాం. మనం కూడా ఫంక్షన్స్ కి ఎంతో అందంగా రెడీ అవ్వాలంటే ఫేషియల్స్ ఇలాంటివి ఎలా చేయాలో చూద్దాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇండియన్ కలర్స్ సొగసు చూడతరమ్మ ప్రోగ్రామ్ కి స్వాగతం. ప్రతి ఒక్క అమ్మాయికి ఫంక్షన్ ఉందంటే చాలా చక్కగా అందంగా తయారవుతుంది. సో ప్రతి ఒక్కరు ఫేషియల్ స్క్రీన్స్ ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు మనం అనూస్ బ్యూటీ కేర్ లో ఉన్నాం. మనం కూడా ఫంక్షన్స్ కి ఎంతో అందంగా రెడీ అవ్వాలంటే ఫేషియల్స్ ఇలాంటివి ఎలా చేయాలో చూద్దాం. హాయ్ శారదా గారు. హాయ్. ఈరోజు మనం ఫేషియల్ చేయబోతున్నాం కదా, సో ఈ ఫేషియల్ నేమ్ ఏంటండి? ఇది వచ్చి అనూస్ ఆర్గానిక్ ఫేషియల్ అండి. ఆర్గానిక్ ఫేషియల్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్ని ఆర్గానిక్ అన్నమాట. ఎవ్రీథింగ్ అంటే మొత్తం అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నమాట. అండ్ లాస్ట్లో యూస్ చేసే ప్యాక్ కూడా వచ్చి హ్యాండ్ పౌండెడ్ అన్నమాట, అంటే చేతితో దంచినటువంటి హర్బ్స్తో చేసినట్టు కంప్లీట్లీ, అంటే ఎటువంటి మెషినరీ యూజ్ చేయకుండా అనూస్ వాళ్ళ ప్రోడక్ట్స్. అండ్ ఫస్ట్ వచ్చి క్లెన్సింగ్ చేసేస్తారు. నార్మల్ క్లెన్సింగ్ మిల్క్ అండి ఇక్కడ మాత్రం, దీనికి మాత్రం యూస్ చేస్తున్నది. ఫస్ట్ క్లెన్సింగ్ తోటి క్లెన్సింగ్ చేసేసి, సో దట్ ఫేస్ మీద ఎటువంటి డర్ట్ కానీ ఏమైనా మేకప్ కానీ ఉన్నా కానీ పూర్తిగా తొలగించి తీసేసి నెక్స్ట్ టోనింగ్ చేస్తాం. అంటే క్రీమ్ అంటూ ఏం క్లెన్సింగ్ వరకు క్రీమ్ అంటూ యూస్ చేయడం అయితే క్లెన్సింగ్ క్రీమే యూస్ చేయాలండి. లేదు న్యాచురల్గా చేయాలనుకుంటే మనం మిల్క్ కూడా యూజ్ చేయాలి. మొత్తం కాదండి, జనరల్గా లైట్ వరకు లైట్గా పోతుంది. బట్ బికాజ్ మనం ఎంత ఎక్స్పోజ్ అవుతున్నాం ఇప్పుడున్న ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ వల్ల, ఇట్స్ బెటర్ యూ యూజ్ ఏమనాలి యా ప్రోడక్ట్ ఓన్లీ. క్లెన్సింగ్ జనరల్గా ఏంటంటే ఒక 3 మినిట్స్ వరకు చేయాలి, సో దట్ కంప్లీట్గా అది డిజాల్వ్ చేయాలి అనమాట డర్ట్ని. అండ్ దెన్ యూ విల్ డూ ఇట్ 3 మినిట్స్ దాక మనం ఫేస్ని కడుగుతున్నాం దాంతో పూర్తిగా స్క్రబింగ్ సర్క్యులర్ మోషన్స్లో చేసుకుంటూ జాగ్రత్తగా మొత్తం అంత మొత్తం ఏరియా అంతా కవర్ చేసుకోవాలన్నమాట. అది అయిపోయాక వాటర్తో తీసేసాక టోనింగ్ చేసుకున్నాక, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మిల్క్ తీసుకున్నాము. అండ్ అవి ఆరెంజ్ వెజెస్ అనమాట, పీసెస్ ఆఫ్ ఆరెంజ్. మిల్క్లో వాటిని డిప్ చేసి ఆరెంజ్ తోటి చేస్తున్నాం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మిల్క్లో జనరల్గా న్యాచురల్ వైట్నింగ్ ఏజెంట్ అనమాట మిల్క్ అనేది. అండ్ ఆరెంజ్ వచ్చి సిట్రిక్, దానిలో ఉన్న సిట్రిక్ ప్రాపర్టీస్ వల్ల మంచి క్లెన్జింగ్ జరుగుతుంది అనమాట. ఆ రెండు ఇంక్లూడ్ చేయడం వల్ల వితౌట్ డ్రైయింగ్ ద స్కిన్, మిల్క్ జనరల్గా స్కిన్ని డ్రై చేయదు. సో రెండు యూస్ చేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా యూస్ చేయడం కంటే ఆరెంజ్ని మిల్క్తో పాటు యూస్ చేయడం వల్ల దాని ఎఫెక్ట్ మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది, బట్ క్లెన్సింగ్ కూడా జరుగుతుంది అన్నమాట. అందుకే మనం మిల్క్తో డిప్ చేసి యూస్ చేస్తాం. అది ఒక రకమైన స్క్రబ్బింగ్ అన్నమాట. ఓకే. సో దీన్ని కూడా మనం 8 మినిట్స్ అలా చేస్తుండాలి. స్క్రబ్బింగ్ వచ్చి మనం 5 మినిట్స్ వరకు చేసుకోవచ్చు అండి. కానీ ఈ స్పెషల్లో వచ్చిన లేదండి, దాంట్లో స్కిన్ బాగా ఇరిటేట్ అవుతుంది. 5 మినిట్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మేము ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్ తీయకుండానే నెక్స్ట్ గ్లిజరిన్ ప్లస్ హనీ మిక్స్చర్తో మసాజ్ చేస్తున్నాం అన్నమాట. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ లేయర్డ్ ఫేషియల్ లాగా. ఇప్పుడు హనీ అండ్ గ్లిజరిన్ వచ్చి ఏంటంటే హనీ న్యాచురల్ హ్యూమెక్టెంట్ అనమాట, చాలా మంచి మాయిశ్చరైజర్. గ్లిజరిన్ కూడా ఆల్సో హెల్ప్స్, ఇట్స్ ఏమనాలి పెట్రోలియం ప్రోడక్టే కాబట్టి చాలా మంచి మాయిశ్చరైజింగ్ జరుగుతుంది అనమాట. ఈ మసాజ్ అనేది ఒక 15 మినిట్స్ వరకు చేసుకోవాలండి. దీనివల్ల మనకి ఎలాంటి యూజ్ ఉంటుంది మెయిన్గా స్కిన్కి? డింపీ థోడి ఇయర్ కరో మసాజ్. గ్లిజరిన్ హనీ వచ్చి ఏంటంటే ఇందాక చెప్పినట్టు మాయిశ్చరైజింగ్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ జనరల్ ఇది ఒక శాండల్వుడ్ క్రీమ్ అనమాట, ఇది కూడా అనూస్ ప్రోడక్ట్ ఏనండి, శాండల్వుడ్ మసాజ్ క్రీమ్ ఇది. దీనివల్ల ఏంటంటే మంచి మూవ్మెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీమ్ అనేది జనరల్గా మసాజ్కి యూజ్ చేసేది ఎందుకంటే మూవ్మెంట్ కోసం అనమాట. బట్ అందులో కనుక మనకు కావాల్సిన ప్రాపర్టీస్ని
ఏమైతే ఉంటాయో యూస్ చేసుకోగలితే క్రీమ్స్ లో దట్ విల్ పెనిట్రేట్ మోర్ ఇన్ మై స్కిన్ లోకి దానికి మంచి ఎఫెక్ట్ బాగుంటుంది మసాజ్ రిలాక్సింగ్ గా కూడా ఉంటుంది అలాగే మంచి టైటనింగ్ ఎఫెక్ట్ కానివ్వండి యాంటీ రింకిల్ ఎఫెక్ట్ కానివ్వండి అవన్నీ ఉంటాయి అన్నమాట సో ఇది మనం కాసేపు అలా మసాజ్ చేయాలి ఇది కూడా ఒక 15 మినిట్స్ చేసుకోండి జనరల్ గా మసాజ్ ఒక 15 20 మినిట్స్ మనం మంచి ఎఫెక్ట్ ఉంటుంది ఫేస్ కూడా తరత గ్లోగా మంచి గ్లో వస్తుంది హెల్తీగా ఉంటుంది దాని కావాల్సినంత హైడ్రేషన్ అండ్ మాయిశ్చర్ దానికి లభిస్తాయన్నమాట మసాజ్ ఇస్ ద మెయిన్ ఇప్పుడు మనం స్క్రబ్బింగ్ చేసినప్పుడు పోర్స్ ఏవైతే ఓపెన్ అవుతాయో మసాజ్ టైంలో వాటి ద్వారా మనం పెట్టే ప్రోడక్ట్ పెనట్రేట్ అవుతుంది అలా అందుకని మసాజ్ ఒక చాలా మెయిన్ స్టెప్ అన్నమాట స్క్రబ్బింగ్ చేసిన తర్వాత మసాజ్ అనేది చేసుకోవాలి प्रिफर अंटे जनरल मोस्टली मन ఏవైనా ట్రీట్మెంట్ సజెస్ట్ చేసేటప్పుడు వి విల్ కొంత ఎఫెక్ట్ అనేది అంత దట్ మెనీ సెషన్ ఫోల్డ్ గా ఉంటుందని సొగసు చూడ తరమలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సొగసు చూడ తరమ ఎందుకంటే ఇమిడియట్ గా మిరాకులస్ గా అయితే టూ మెనీ చేంజెస్ మనం చూపించలేం క్లయింట్స్ కన్నాక అట్లీస్ట్ మీరు ట్రీట్మెంట్కి రాకపోయినా ఇంట్లో హోమ్ కేర్ అంటూ తీసుకోగలిగితే అంటే మీరు ఆల్రెడీ జనరల్గా క్లెన్జింగ్ అనేది కానీ స్క్రబ్బింగ్ అనేది కానీ చూసుకుంటున్న వాళ్ళకైతే కొంచెం మంచి ఎఫెక్ట్స్ తొందరగా కనిపిస్తుంది ఇప్పుడు ఇది వచ్చి పైనాపిల్ ప్లస్ ఎగ్స్ ఒక స్క్రబ్ అన్నమాట అది కలిపి ఇప్పుడు యూజ్ చేసే స్క్రబ్ ఏంటంటే పపాయా ప్లస్ నార్మల్గా జనరల్గా యూజ్ చేసే గ్రాన్యులేటెడ్ స్క్రబ్ అనమాట ఇది ఏంటి అంటే పపాయాలో ఉండే ఎంజైమ్స్ ఉంటాయన్నమాట అవి జనరల్గా ఏంటంటే మంచి పీలింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి స్కిన్ మీద పీలింగ్ ఎఫెక్ట్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు మంచి బ్రైట్నింగ్ రిజల్ట్ ఉంటుంది అవునండి అవును ఎందుకంటే ఏదైనా లైట్ పిగ్మెంటేషన్ కానీ ఏదైనా డిస్కలరేషన్ ఉన్నప్పుడు పపాయా జనరల్గా తీసుకుంటే మంచి ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట ఈవెన్ చేస్తుంది స్కిన్ టోన్ అండ్ స్క్రబ్ వచ్చి మళ్ళీ ఇది మంచి డీప్ క్లెన్జింగ్ అనమాట మీరు ఇందాక నుంచి చూసి ఉంటారు కదా ప్రోడక్ట్స్ జనరల్గా తీయకుండానే మేము చేస్తూ వచ్చాం కదా మసాజ్ క్రీమ్ తీసేసి ఇప్పుడు ఈ స్క్రబ్బింగ్ మళ్ళీ చేస్తున్న దానివల్ల ఎఫెక్ట్ ఏంటి అంటే మళ్ళీ డీప్ క్లెన్జింగ్ చేసి దాని మీద ప్యాక్ వేయడం వల్ల మంచి టైట్నింగ్ ఎఫెక్ట్ వస్తుంది మన ఇష్టం అండి అంటే జనరల్గా మరీ కొరోజివ్గా అంటే రఫ్గా ఉన్న ఫ్రూట్స్ కాకుండా ఏదైనా కొంచెం పల్పి ఉంది యాపిల్ యూస్ చేసుకోవచ్చు ఇందాక మీరు చూసినట్టు ఆరెంజెస్ బనానా కూడా చాలా మంచి టైట్నింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది గ్రేప్స్ వితౌట్ ద సీడ్స్ తీసి వాటి పల్ప్ తీసుకుని మనం మసాజ్ చేసుకోవచ్చు అది యూ కెన్ యూస్ బోత్ గ్రీన్ గ్రేప్స్ కానివ్వండి ఆర్ బ్లాక్ గ్రేప్స్ రెండు చేసుకోవచ్చు స్క్రబ్బింగ్ అదే ఒక 5 మినిట్స్ సరిపోతుంది జనరల్గా పపాయా ఎక్కువ అగ్రవేట్ చేయకుండా స్కిన్ని చూసుకోవాలన్నమాట లైక్ ఐ సెడ్ దాని ఎంజైమ్స్ ఉంటాయి కదా కొంచెం పవర్ఫుల్ ఉంటాయి సో 5 మినిట్స్ ఇస్ యాక్చువల్లీ మోర్ 3 to 5 వరకు ఓకే అండి ఇది చేస్తున్నప్పుడు మనం స్టీమింగ్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట బట్ అలా మంచి ఎఫెక్ట్ ఏంటంటే పపాయలో ఉన్న ఎంజైమ్స్ యాక్టివేట్ అవుతాయి అనమాట కానీ తనది ఆల్రెడీ మంచి ఏమనాలి డ్రై స్కిన్ కాబట్టి కొద్దిగా వీఆర్ నాట్ యూజింగ్ స్టీమ్ ఫర్ నౌ అక్కర్లేదు అసలు యాక్చువల్గా డ్రై స్కిన్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ స్టీమింగ్ అవాయిడ్ చేస్తే మంచిది ఇంకా డ్రై చేసుకుని స్కిన్ ప్రిఫరబుల్ కాంబినేషన్ ఆయిలీ స్కిన్ వాళ్ళు స్టీమింగ్ చేసుకుంటే బాగుంటుంది స్టీమింగ్లో పోర్స్ ఓపెన్ అవుతాయి
ఆల్రెడీ ఉన్న ఆయిల్ ఎస్కేప్ అవుతుందన్నమాట సో డ్రై లో ఆల్రెడీ ఆయిల్ ఉండదు కదా ఇంకా మనం తీసేస్తాం అన్నమాట స్టీమింగ్ లో ఓకే అంటే ఇంకా డ్రైనెస్ ఎక్కువ అవుతుంది సో జనరల్ గా యాస్ మచ్ అస్ పాసిబుల్ స్టీమింగ్ అవాయిడ్ చేయగలిగితే బాగుంటుంది తర్వాత ఇది రిమూవ్ చేసుకుని ఇప్పుడు ప్యాక్ చేసుకోవాలి जनरल प्रिवेंशन इज बेटर देन क्योर अभी परस्थित वे कंटे मुझे दिन अवाइडते बहुत स्काफ यूजन अलाे मैं मैक्सीम अवाइड मैं स्की बटी मैं दीवासा डेसीजन अभी इवीं अटे ड्रई स्की ऐस मच एस पासीबल पोल्यूशन अवाइडते इट इस बेटर इंकेम चयन अदे स्की सेंसीटिव स्टीमिंग यूज वार्म वेपर काबी सो ऐस मच एस इज पासीबल इट्स बेटर इफ यू टेक स्टेप्स टू अवॉइड दोस प्रॉब्लम्स ऑरेंज तो पैक नहीं कल ओके ज्यूस तो अंदर ऑलमोस्ट इट्स एन ऑर्गेनिक पैक इट हैज ऑलमोस्ट 36 इंग्रेडिएंट्स इन इट ऑल काइंड्स विच आर यूजफुल फॉर द स्किन दानिकी टाइटनिंग इफेक्ट एंटी रिंकल इफेक्ट एंटी एजिंग इफेक्ट मंची ब्राइटनिंग इफेक्ट इवन्नी वच्चेटट्टु मन स्की इपड़क इंदा इंदा नीचे मैं स्क्रबिंग मसाज अंड मल अगेन रिपीटेड स्क्रबिंग कदा दिन वाले स्किन मैलियबल चाल सॉफ्ट अवतुदन अंड अद पोर्स ओपन इट विल बी इन अ रिलैक्स्ड स्टेट अला टाइम इला पैक्स कप्लाई मैं ये इफेक्ट मन को मैं ट्रई चुनाव अभी डबल फोल्ड विल गेट मच बेटर इफेक्ट जनरल क्लेंजिंग पैक पेटर अंत इंट्लो अला स्क्रबिंग स्किन एक्सेप्ट इफेक्ट बहुत मन जनरल स्क्रब मन इलागे अलागे उठर कदमी अभी सॉफ्ट होना पर्वे अंत अभी ग्रान्युलेटेड उ होम केयर अंटू वाक मन स्क्रबिंग के पदार्थ वो इंट्लो पदार्थ ऑरेंज पीसे स्क्रबिंग सेना बहुत ले बोंबाई रव इडली रव इलांट वस्ताई कदा अभी जनरल नीलों वेगन मेतपड़पता है మెత్తపడినా పర్లేదు అది స్క్రబ్ గా ఎక్స్ఫోలియేషన్ కి బాగా యూస్ అవుతాయి అన్నమాట బియ్య ప్రవ ఇలాంటి యూస్ చేసుకున్నా లేదా షుగర్ గ్రానులస్ ఉంటాయి కదా అది జనరల్ గా ఏంటంటే మనం నలుగు పెట్టుకోవడానికి అంటారు కదా అది కూడా ఎక్స్ఫోలియేషన్ గా పని చేస్తుంది వాటర్ లో కలుపుకొని దాని బాడీ మీద అప్లై చేశాక కొద్దిగా డ్రై అయిపోతుంది కదా ఆ టైం లో రబ్ చేసిస్తే డెడ్ స్కిన్ అంతా తీసేస్తుంది షుగర్ గ్రానులస్ లో కొద్దిగా लेमन ज्यूस का वी ले ग्लिसरीन कप कल स्क्रबिंग से अला एंटे सैटिंग पैक अंत ड्रई अव्वा पैक ड्रई अंतर 20 मिनट अंतमी उ ड्रई अवकना मैं इष्टी अंत वाली लुक् ब्राइटनिंग कावर को मंदी अंत इमीडियट मंजी एफेक्ट वाइटनिंग फेशियल्स जनरल वेडिंग पैकेजेस 45 डेज मुझे मोदी पेटे बहुत 45 डेज इज द मिनिमम इट बी बेटर मैं 3 मंथ्स नीचे अट्ला स्टार्ट एफेक्ट आ रोज की चला बहुत गोल्ड फेशियल्स बहुत अब अपड़की स्की पूर्ति अंटी जैसे ट्रीटमेंट की अभी दिन रेस्पॉन्स बहुत ऐसा
మనం జనరల్గా కీర పొటాటో స్లైసెస్ ఎస్ అంటే జనరల్గా డార్క్ అనేవి ఉంటాయి ఐస్ చుట్టూ పొటాటో స్లైసెస్ తీసి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ పర్టికులర్ కాటన్ పీసెస్ ఉన్నాయి కదండి వాటిని మంచి కూల్గా ఉన్న రోజ్ వాటర్లో డిప్ చేసుకుని ఇప్పుడు అనుజ్ వాళ్ళ రోజ్ మిస్ట్ అని వస్తుంది అందులో కూడా యూజ్ చేసుకోవచ్చు అందులో డిప్ చేసి పెట్టుకోవడం ఇట్స్ వెరీ గుడ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ అనుజ్ రోజ్ మిస్ట్ ఇస్ దట్ ఇట్ హ్యాస్ గ్లిసరిన్ ఇన్ ఇట్ దాంట్లో హైడ్రేషన్ కూడా జరిగిపోతుంది అన్నమాట సొగసు చూడ తరమలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగసు చూడ తరమా. శారదా గారు 15 మినిట్స్ అయిపోయింది కదా తీసేద్దాం. ప్యాక్ అనేది కొంచెం జాగ్రత్తగా డౌన్వర్డ్ డైరెక్షన్లో బాగా డ్రై అయిపోయింది అనుకోండి సో తీయడానికి కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది అంటే లైట్గా డ్రై కాకముందు నార్మల్గా ఉన్నప్పుడు తీస్తే ఈజీగా రిమూవ్ అవుతుంది. ఒకవేళ డ్రై అయిపోయినా కూడా మీ దగ్గర ఏదైనా స్ప్రే ఉంటే వాటర్ స్ప్రేతో కొంచెం చేసుకుని గబగబా తీసేసుకోండి. కానీ డ్రైగా ఉన్నప్పుడు దాన్ని బలవంతాన పీకడానికి మాత్రం ట్రై చేయకండి మీకు స్కిన్ మళ్ళీ దాన్ని లూజ్నింగ్ అది వాటర్స్ నోడ్ ఇందాక చెప్పినట్టుగా మంచి టైట్నింగ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట అండ్ యాంటీ రింకిల్ ఎఫెక్ట్. అదిగాక వీటి హర్బ్స్ వల్ల ఏంటంటే జనరల్గా ఏదైనా ఆర్గానిక్ ఫేస్ మీద పెట్టినప్పుడు దాని అబ్జార్ప్షన్ ఎక్కువ ఉండి మంచి ఎఫెక్ట్ ఇస్తుంది. ఇప్పుడు మీరు ఇందాకటికి ఇప్పటికీ స్కిన్లో తేడా చూడండి. ఇందాక తన స్కిన్ చాలా డల్గా ఉండింది ఆల్మోస్ట్ లైఫ్లెస్గా. ఇప్పుడు ఆ స్క్రబ్ వల్ల కానివ్వండి ఈ ప్రోడక్ట్ వల్ల కానివ్వండి మీకే కనిపిస్తుంది స్కిన్లో గ్లో. మామూలుగా ఎప్పుడు మనం స్క్రబ్స్ పార్టీ వేర్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు బ్యాగ్స్ ఇలాంటివి యూజ్ చేస్తాం స్క్రబ్ అండ్ బ్యాగ్ ఇమీడియట్గా ఒక 10 మినిట్స్ ముందు మామూలుగా ఇవి కాకుండా ఇంకేదైనా డిఫరెంట్గా యూజ్ చేయొచ్చా ఫాస్ట్గా అయిపోవడానికి? ఇప్పుడు ప్యాక్ అంటే మినిమం 15-20 మినిట్స్ వెయిట్ చేయాలి డిఫరెంట్గా. సో ఇలా కాకుండా జస్ట్ ఫాస్ట్గా అయిపోయేది ఏమైనా మీరు జనరల్గా ఏదైనా సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోండి నిమ్మకాయ కానివ్వండి ఆరెంజ్ జ్యూస్ కానివ్వండి సిట్రిక్ ఉన్న వాటిలో హనీ కానీ గ్లిసరిన్ కానీ యాడ్ చేసుకుని 15 మినిట్స్ ఉంచి తీసేసినా కూడా మంచి రిఫ్రెషింగ్ ఎఫెక్ట్ అనమాట. నేను మీరు సిట్రిక్లో ఏదైనా గ్లిసరిన్ కానీ హనీ కానీ ఉంటుంది ఎందుకంటే దాని అంత యాసిడిటీని అది కట్ చేస్తాయి అనమాట. అవి న్యాచురల్ హ్యూమెక్టెన్స్ కూడా కాబట్టి దే హెల్ప్ విత్ మాయిశ్చరైజింగ్ ఆల్సో మంచి ఎఫెక్ట్ ఉంటుంది. హనీ అనేది చాలా యూస్ఫుల్ అండ్ ఇమీడియట్ గ్లో వస్తుంది. సో హనీ కూడా అప్లై చేసుకుంటే డైరెక్ట్గా ఓన్లీ హనీ ఆల్సో యూ కెన్ కొంతమంది అప్పటికే అప్పుడు రోజీ ఎఫెక్ట్ కావాలి అనుకుంటారు అంటే బుగ్గల మీద లాగా అనుకున్నప్పుడు బీట్రూట్ స్లైసెస్ తీసుకుని వాటితో కొద్దిగా స్క్రబ్బింగ్ లాగా చేసేసుకున్నా కూడా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అవి స్టెయిన్ చేస్తాయి జనరల్ చీక్ని బట్ బీట్రూట్ ఇస్ వెరీ గుడ్ ఫర్ స్కిన్ వచ్చి బట్ మోస్ట్లీ ఏమి పెట్టుకున్నా చేసినా బయట పెట్టుకోవడం కంటే కూడా మన డైట్ కూడా మనం వాచ్ చేసుకోవాలన్నమాట. మంచి గ్లో వస్తుంది ఎక్కువగా జ్యూసెస్ అలాంటివి తీసుకోవడం వల్ల ఫేస్ ఎక్కువగా రేపు ఫేస్ కూడా కొంచెం గ్లో లాగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు కొంచెం బాగా కనిపిస్తుంది ఎందుకంటే మనం ఆర్గానిక్ తీసుకున్నాం కాబట్టి చాలా మంచి ఎఫెక్ట్ ఉంది. చాలా దగ్గర ఇప్పుడు మనం ప్యాక్ రిమూవ్ చేసాం కదా జనరల్గా ఇప్పుడైతే దీంతో ఈ ఫేషియల్ కంప్లీట్ అయిపోయిందండి. కాకపోతే మనం క్లయింట్ని పంపించే ముందు సన్స్క్రీన్ లోషన్ కానివ్వండి లేదా ఒక టోనర్తో జనరల్గా మిస్ లాగా అవునండి ఎందులో కానీ ఏమైనా పంపిస్తున్నట్టయితే ఇంత కష్టపడి అది వేస్ట్ అవుతుంది. వాళ్ళకి చెప్పాలన్నమాట సన్ అవాయిడ్ చేయమని పొల్యూషన్ అవాయిడ్ చేయమని ఇలాంటివి చెప్తే వాళ్ళు పాటిస్తే వాట్ ఎవర్ ఎఫెక్ట్ ఉన్నది అది ఇంకొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అన్నమాట.
యాక్చువల్లీ సమ్మర్ సీజన్ లో స్వెట్ అనేది ఎక్కువగా వస్తుంది, సో దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది నా స్కిన్ కి. ఆర్ స్వెట్ వల్ల ఫేస్ క్లీన్ అవుతుంది అని కూడా అంటారు. జనరల్గా స్వెట్ ఏంటంటే మన బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ అని బయటకు వచ్చేయడం అది. కానీ సమ్మర్లో ఏంటంటే అన్యాచురల్గా స్వెటింగ్ జరుగుతుంది అనమాట. వీ లూజ్ అవర్ ఎసెన్షియల్ కొన్ని సాల్ట్స్ కూడా పోతాయి. బట్ ఇప్పుడు సమ్మర్లో స్వెట్టింగ్ వల్ల అంటూ మీరు స్కిన్కి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటున్నారు కాబట్టి అలాంటివి ఉండవండి. బట్ మనం వాటర్ కన్సంప్షన్ ఎక్కువ తీసుకోవాల్సిందే సమ్మర్లో. లేదు అలా ఏమి స్వెట్ అనేది కూడా ఒక డర్ట్ ఏ మీరు దాన్ని డర్ట్ కానీ చూడండి అనమాట. ఇన్ఫ్యాక్ట్ అది మీ డస్ట్ని ఇంకా డైల్యూట్ చేసి ఇంకా అతికి పెట్టేస్తుంది. ఇట్స్ బెటర్ దట్ డైలీ ఒక 2-3 times ఎక్కువ వాష్ చేసుకోవడం, జస్ట్ ప్లెయిన్ వాటర్తో, సోప్ కాకుండా ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవడం ట్రై చేస్తే బాగుంటుంది. ఎటువంటి ఏమీ రెసిడ్యూ లేకుండా క్లీన్ చేసేసుకోవాలి. ప్రతి అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టపడేది బ్యూటీని, బ్యూటీ ఎక్కువగా కేర్ తీసుకుంటుంది అండ్ ఫేస్ చాలా గ్లో రావడానికి పార్టీ వేర్ లో. సో ఇంత మంచి ఫేస్ చూపించారు, రియల్లీ వెరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐ మేకప్ తో మొదలు పెడదాం. పైకి చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఐ మేకప్ తో మొదలు పెట్టబోతున్నామండి. జనరల్గా ఐ మేకప్ వేసుకునే ముందు ఇలా కళ్ళ కింద కొంచెం పౌడర్ వేసుకుంటే ఒకవేళ ఏదైనా ఐ షాడో కనుక స్పిల్ అవడం అంటూ జరిగితే చీక్స్ మీదకి, దాన్ని నెక్స్ట్ మనం ఈజీగా తీసేయడంకి వీలు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వచ్చి ఫస్ట్ తనకి ఐ మేకప్లో బేస్ కలర్ అంటూ వేశాక తర్వాత హైలైట్ కలర్ అని వస్తుంది, అలాగే కాంటూరింగ్ జరుగుతుంది, ఐలైనర్, ఆ తర్వాత మస్కారా వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ బేస్ కలర్ వేయబోతున్నాము. ఇప్పుడు నెక్స్ట్ బ్లాక్ కలర్ తీసుకుని కాంటూరింగ్ చేయబోతున్నాం అన్నమాట.
నెక్స్ట్ ఇప్పుడు హైలైట్ కలర్ యూస్ చేస్తాం అన్నమాట మధ్యలో గోల్డ్ సో దట్ మంచి డ్రామాటిక్ లుక్ వస్తుంది ఇప్పుడు ఐబ్రోస్ కింద హైలైటర్ వేస్తాం అన్నమాట సో దట్ ఐబ్రోస్ ని పూర్తిగా హైలైట్ చేయడానికి వీలు అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఐ లైనర్ తో అండ్ మస్కారా తో ఐ మేకప్ కంప్లీట్ చేసేస్తాం అన్నమాట ఐ మేకప్ లో ఐబ్రో ఐ లాష్ కి ఐ లైనర్ అండ్ మస్కారా వేసే ముందు ఒకసారి ఐబ్రో ని ఒక టచ్ అప్ తో కొంచెం మంచిగా డిఫైన్ చేసుకుంటాము ఇప్పుడు నెక్స్ట్ ఫాల్స్ ఐలాష్ అప్లికేషన్ చేస్తాం అన్నమాట ఆ తర్వాత ఐలైనర్ పెట్టి మస్కారా వేసి ఐలాష్ ఐ లుక్ కంప్లీట్ చేసేస్తాం అన్నమాట ముందుగా ఐలైనర్ పెట్టుకుందాం ఆ తర్వాత ఐలాష్ అప్లికేషన్ ఉంటుంది ఐలైనర్ అప్లికేషన్ అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఐ లాష్ అప్లికేషన్ ఉంటుంది ఆ తర్వాత మస్కారా వేసిస్తాం దాంతో ఐ మేకప్ లుక్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఐకి అప్లికేషన్ అయిపోయింది మీరు చూస్తున్నట్టుగా గ్లూ కనిపిస్తుంది కదా అది తొందరగానే ఆ ఐలైనర్లో బ్లెండ్ అయిపోతుంది అన్నమాట దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఐ అప్లికేషన్ ఉంటుంది
ఐలాష్ అప్లికేషన్ అయిపోయిందండి.